హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు అల్లం పచ్చడి పెసరట్టు, మూడు ముక్కలు పెసరట్టు అంటారు కదా ఫ్రెండ్స్, అది చూపిస్తాను నేను మీకు. దానికి కావాల్సిన ఏంటో మనం చూద్దాం. ముందుగా పెసరపప్పు. పెసరపప్పు మీరు నాలుగు తీసుకుంటే ఒకటి మాత్రమే బియ్యం తీసుకోవాలి. ఎందుకంటే మీకు పెసలు పొట్టుతో పాటు తీసుకుంటున్నాం మనం. పెసలైనా తీసుకోవచ్చు, పొట్టు ఉన్న పెసరపప్పు అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే పొట్టు ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట, అందుకని పొట్టు ఉండాలి. అందుకు మీరు పెసలైనా తీసుకోండి, పొట్టు ఉన్న పెసరపప్పు అయినా తీసుకోండి. తర్వాత నేను తీసుకున్నది బియ్యం. బియ్యము మనం ఎందుకు తీసుకుంటున్నామంటే, ఎందుకంటే పొట్టు ఉంది కాబట్టి అది జిగురు రాదన్నమాట మనకి. దోశ వేసి తీసేటప్పుడు జిగురు ఉండదు, అందుకని నేను కొద్దిగా బియ్యం యాడ్ చేస్తున్నాను. పొట్టు ఉండడం వల్ల జిగురు ఉండదు మనకి. తర్వాత ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. మూడు ముక్కలు అట్టు అంటున్నాను కదా ఫ్రెండ్స్, అందుకని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం తీసుకుందాము. తర్వాత నేను అల్లం పచ్చడికి కావాల్సింది చెప్తున్నాను. ఈ అల్లం పచ్చడి మీరు, ఇది నిల్వది కాదు, పెసరట్ చేసుకున్న రోజు మీరు ఇది చేసుకుని యూస్ చేసుకోవచ్చు. దీనికి నూనె అవసరం లేదు, తాలింపు కూడా అవసరం లేదు. చూపిస్తాను ఏమేమి కావాలంటే, బెల్లం, పచ్చిమిరపకాయలు. నేను బెల్లము చింతపండు ఎంత తీసుకున్నానో అదే క్వాంటిటీలో నేను బెల్లం కూడా తీసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను, అల్లం ఒక చిన్న ముక్క తీసుకున్నాను. తర్వాత ఈ అల్లం పచ్చడికి ఏం చేయాలంటే, బెల్లము, పచ్చిమిరపకాయలు, అల్లం, చింతపండు కలిసి అన్నీ కలిపి ఒకేసారి కొద్దిగా నీళ్లు పోసి కుక్ చేయాలి. చూడండి, నేను మీకోసం కుక్ చేశాను, అదుకోండి కుక్ అవుతుంది చూడండి. అన్నీ ఇందులో బెల్లం కూడా వేసేసాను ఫ్రెండ్స్, కరిగిపోయింది చూడండి. అల్లము, బెల్లము, తర్వాత పచ్చిమిరపకాయలు, చింతపండు, అన్నీ కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత చల్లార్చి మిక్సీలో చట్నీలాగా ఉప్పు యాడ్ చేసుకుని మనము పేస్ట్ చేసుకోవాలి. తర్వాత నేను పెసరపప్పు, తర్వాత అల్లం, పచ్చిమిరపకాయ, కొద్దిగా ఉల్లిపాయ, కొంచెం ఉప్పు కలిపి నేను పేస్ట్ చేసి తర్వాత దోశలాగా వేస్తాను. చూడండి, నేను అన్నీ కలిపి నానబెట్టాను. బియ్యము, పెసరపప్పు, ఇది ఒక 4 అవర్స్ ముందలే మనం నానబెట్టి ఉంచుకోవాలి. నేను ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు రుబ్బి రెడీగా చేసేసాను. పెసరపప్పు, బియ్యం అవన్నీ ఇందాక వేసాను కదా, దాన్ని రుబ్బేసాను. దాంట్లో నేను రుబ్బేటప్పుడు కొద్దిగా అల్లము, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయలు కూడా నేను యాడ్ చేసి రుబ్బాను. ఎందుకంటే ఎవరైతే పిల్లలు తినరు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసము వాళ్ళు పైన ముక్కలు వేస్తే ఆ ముక్కల్ని తీసేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఈ మూడు ముక్కలు వేసి నేను మిక్సీలో పేస్ట్ చేసి పెట్టాను మీకోసం. ఇదిగోండి, ఇందాక చట్నీకి నేను మీకు చూపించినవన్నీ కూడా నేను మిక్సీలో ఇలా మెత్తగా ఆడి పెట్టాను. చూడండి ఇలా వస్తుంది. దీనికి తాలింపు అవసరం లేదు. పిల్లలకి మీరు ఇది వేస్తే సాస్ అని చెప్పండి, లేదంటే అల్లం పచ్చడి అని చెప్తే వాళ్ళు తినేస్తారు చక్కగా. కాదు, ఇది మన ఇండియన్ సాస్ అని చెప్పినా కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను మీకు పెసరట్టు వేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుందాము. హీట్ ఎక్కిన తర్వాత నేను మీకు పెసరట్టు వేస్తాను. పిల్లలకి ఎక్కువగా వాళ్ళకి ముక్కలన్నీ ఉంటే ఇష్టం ఉండదు. చిన్న పిల్లలకి, 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్న పిల్లలకి ముక్కలు వాళ్ళు తినరు, అందుకని వాళ్ళకి ముక్కలు లేకుండా ముందలే మనము ఈ పెసరట్టు మనం మిక్సీలో ఆడుకునేటప్పుడే అన్నీ నేను వేసేసాను ఫ్రెండ్స్, కొద్ది కొద్దిగా వేసాను. ఇప్పుడు పెనం కాలింది, మనము పెసరట్టు వేసుకున్నాం. పెసరట్టు వేసుకుని దీని మీద చిన్నపిల్లలకేమో మీరు అలానే ఇచ్చేయండి,
మన కోసం మనము అన్ని ముక్కలు వేసి పెసరట్టు చేసుకుందాం. అల్లం పచ్చడి కూడా రెడీగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకా మనం తినేయచ్చు. ఈ అల్లం పచ్చడి అయితే మీకు ఆయిల్ కూడా అవసరం లేదు, చక్కగా మీరు చేసుకుని ఏ రోజు మీరు చేసుకుంటున్నారో ఫ్రెష్గా పెసరట్టు ఆ రోజే మీరు ఈ అల్లం పచ్చడి చేసుకోండి. ఇప్పుడు నేను పెసరట్టు వేసాను పెనం మీద, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొంతమందికి నెయ్యితో కాల్చుకుంటే ఇష్టం ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. మనము అన్ని ముక్కలు వేస్తున్నాం కాబట్టి తిరగేయాల్సిన అవసరం లేదు. ఈ అట్టుని మనకు తిరగేయాల్సిన అవసరం లేదన్నమాట. అందుకని ఎర్రగా కాల్నిచ్చి మనము తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్కలు, తర్వాత అల్లం చాలా మంచిది ఫ్రెండ్స్, పచ్చిగా తిన్నా కూడా మంచిదే, ఇలా మీరు దోశలో వేసుకున్నా మంచిదే. కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా నేను వేస్తున్నాను. తర్వాత జీలకర్ర కూడా నేను యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కూడా దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్రగా కాలనిద్దాము. ఎర్రగా కాలిన తర్వాత మనం చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుందాం. పిల్లలకి కావాలంటే వాళ్ళని అడగండి ఫ్రెండ్స్, మీరు వాళ్ళు ఎలా తింటారో మీరు అలా చేయండి. వాళ్ళకి ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా వేసి అల్లం చట్నీ ఇవ్వండి. ఎందుకంటే నేను పిండిలో ఆల్రెడీ అన్నీ యాడ్ చేశాను, ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లము, కొద్దిగా ఉల్లిపాయ. మీరు ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా మీరు మిక్సీలో వేసి మెత్తగా పిండితో పాటు పేస్ట్ చేసేసారనుకోండి, అది కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. పైన ముక్కలు సపరేట్గా అవసరం లేదనుకున్నప్పుడు అలా కూడా చేయొచ్చు. అలా చేసి కూడా మీరు ఇచ్చేయచ్చు పిల్లలకి, ఎలా కావాలంటే అలా ఇవ్వండి. టేస్ట్ మాత్రం అలా కూడా వస్తుంది. ఇలా పైన ముక్కలు వేసుకుంటే అట్రాక్టివ్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ కలిపింది, మనం ఒకసారి ఉల్లిపాయ ముక్కలు వెతుకుందాము, బయటకు రాకుండా ఉంటాయి. కొంచెం మెర్రగా కాల్చుకుందాం మనం, ఎందుకంటే మనము దీన్ని ఒక సైడే కాలుస్తున్నాం కదా, అందుకని ఎర్రగా కాల్చి తీసుకుంటే బాగుంటుంది. రెండో సైడ్ మనం కాల్చట్లేదు దీన్ని, ఎందుకంటే ముక్కలన్నీ ఊడి పెనానికి అంటుకుంటాయి ఫ్రెండ్స్. అందుకని ఏదైనా ముక్కలు వేసుకునే దోశకి, అట్టుకు కానీ దోశకు కానీ, మసాలా పెట్టుకునేదానికి కానీ మనము ఇంకోసారి తిప్పుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ముక్కలన్నీ చక్కగా అతుకుపోయాయి, దోశ కూడా బ్రౌన్గా అయిపోయింది. ఇప్పుడు తీసేస్తాను నేను, తీసి మనము సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేను సర్వ్ చేస్తున్నాను ఈ ప్లేట్లో. చూడండి, పెసరట్టు, మూడు ముక్కలు పెసరట్టు, అల్లం రెడీ అయిపోయింది. మీరు ఇది తయారు చేసి టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. నచ్చుతుంది అనుకుంటాను, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.